हेलो हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू नेल्लूर किचन एंड व्लॉग्स नैन कुकर क्री एला चूपस्ता ट्राई चयी चला वस्तु दी मुझे और हाफ केजी नाटकोड़कूर तीस दुग शुभ्र कड़गेक तरवा उपे कड़कना नीट वाटरको दाटी वेक मत मुखल कुकर् टू विजिल वाक उड़क मुझे दाटी चिकेन वेसको तरवा स्पून मुझे उप वेक उप वेक तरवा अवसर लेक उपचुन पसपे तरवा अडजस्ट उप अदा चूसको मुंदुगा उड़कबेट्टुकुन्ना मनं चिकेन्नी नीळ्ळु वेसुकोनि ओ 3 विजिल्स वच्चिन तर्वात आपेसुकुन्नां मीडियम फ्लेम मीद पेट्टेसुकोनि दानि ओ 3 विजिल्स रानिद्दां ई चिकेन करीलोकि मसाला अयिते प्रिपेर चेसुकुन्नामंडि मुंदुगा कोंचें कोब्बरि अल्लं मुक्कलु तर्वात वेल्लुल्लि रेब्बलु वेसुकोनि మీకు మసాలా ఎంత కావాలో అంత వేసుకోవచ్చుండి కర్రీలో మీకు గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే మసాలా వేసుకోవచ్చు అది చికెన్ తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది ఇవన్నీ కలిపేసి నీట్ గా గ్రైండ్ చేసుకున్నా తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కావాలి ఇదిగోండి మన కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నా इधो चूसरा विजि पोन तरवा कल पेक चूसक मुक्के बाने उड़की नीट इला उड़ते सरपोमी तरवा कुकर तीसकोनी दाटे मल्ल तिग मात वैसे चिकेन की दी आलकल పట్ట లవంగం వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకునేసి బాగా దోరగా వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నీట్ గా ఉల్లిపాయ మగ్గే వరకు వేయించుకుందాం చూసారా ఇలా అయితే సరిపోతుంది ఇంకొంచెం కాల్నిద్దాం ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు ఆ నీళ్ళలోంచి తీసేసి నీట్గా చికెన్ ముక్కల వరకే వేసుకుందాం ముందుగా కొంచెం నూనెలో మగ్గితే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అందుకని ఆ వాటర్ లేకుండా ముందుగా చికెన్ ముక్కలు ఆ నూనెలో కొంచెం మగ్గేలాగా కలుపుకుందాం తర్వాత దాంట్లోకి కారం కూడా యాడ్ చేద్దాం మీకు స్పైస్ ఎక్కి కావాలంటే ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు నేను 1.5 స్పూన్ వేసాను వేసుకొని నీట్ గా కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం కలిపేసుకుందాం నీట్ గా కాసేపు అలా నూనెలో మగ్గితే నీచు వాసన ఇంకొంచెం ఏమన్నా ఉన్నా బాగుంటుంది చూసారా అది బాగుందో కర్రీ దాంట్లోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం కొబ్బరి అల్లం వెల్లుల్లి ధనియాలు ఆ నాలుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకున్న తర్వాత మనం చికెన్ ఉడకబెట్టిన తర్వాత వచ్చిన వాటర్ ని मन की एन कावी वेकंदा वेकने बल्कोनी थिवाले कोई गुज्जुज्जुग रे एन वाटर कावल ऐडक तरवा को ऐडकोनी दाखी कुकर मीद मूतपेटे विजिल्स रावास अवसर लेदी ओ 2 विजिल्स वस्ते सरपोमी इंका वाटरी वाटरी उम्मीद पोमीद अलाक नीट उड़की मसाला अंता అంతేనండి కుక్కర్లో తొందరగా అయిపోయే నాటుకోడి కూర కర్రీ ఇంతేనండి చూసారా ఎంత టేస్టీగా కుదిరిందో
నాకైతే ఇలానే కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వంట కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి.